బందరు డివిజన్ పరిధిలో కొత్తగా ముప్పై ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు బందరు డివిజన్ పరిధిలో కొత్తగా ముప్పై ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో ఆరు పెడనలో మూడు గ్రామీణ ప్రాంత పరిధిలో మచిలీపట్నంలో ఒకటి పంటుమిలి మండలంలో నాలుగు చల్లపల్లి మండలంలో ఎనిమిది అవనిగడ్డలో ఐదు కోడూరులో ఒకటి మవ్వలో ఆరు నాగాలెంకలో ఒకటి గూడూరులో ఒకటి కృత్తువెన్న మండలంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు పట్టణ ప్రాంత పరిధిలో తొమ్మిది గ్రామీణ ప్రాంత పరిధిలో ఇరవై ఎనిమిది మొత్తం ముప్పై ఏడు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు బందరు డివిజన్ పరిధిలో కొత్తగా ముప్పై ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు వీటిలో పట్టణ ప్రాంతంలో మచిలీపట్నంలో ఆరు పెడనలో మూడు గ్రామీణ ప్రాంత పరిధిలో మచిలీపట్నంలో ఒకటి పంటుమిలి మండలంలో నాలుగు చల్లపల్లి మండలంలో ఎనిమిది అవనిగడ్డలో ఐదు కోడూరులో ఒకటి మొవ్వలో ఆరు నాగాలెంకలో ఒకటి గూడూరులో ఒకటి కృత్తువెన్న మండలంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు పట్టణ ప్రాంత పరిధిలో తొమ్మిది గ్రామీణ ప్రాంత పరిధిలో ఇరవై ఎనిమిది మొత్తం ముప్పై ఏడు కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు